ఉంటారు, వాళ్ళ సంబంధించి పొలిటికల్ పార్టీ వాళ్ళు ఉంటారు. దే ఆర్ ద పర్సన్ హు ఆర్ గోయింగ్ టు కంటెస్ట్ ద ఎలక్షన్, దే ఆర్ ద పర్సన్ హు ఆర్ గోయింగ్ టు ఫైట్ ద ఎలక్షన్. మంత్రికి శాలరీ వస్తుంది కాబట్టి ఆయన ఫైట్ చేయకుండా ఇట్లా ఏమి ఉండదు కదా. సో కాబట్టి దెర్ ఈజ్ నో రెస్ట్రిక్షన్ ఆన్ పొలిటికల్ ఎగ్జిక్యూటివ్ పార్టిసిపేటింగ్ ఇన్ పొలిటికల్ యాక్టివిటీ, ఓన్లీ బ్యూరోక్రసీ మీద ఉంటుంది. యాజ్ ఐ సెడ్ ఐఎమ్ నాట్ గోయింగ్ టు ద టర్మినాలజీ అడ్వైజర్, ఐఎమ్ సే పొలిటికల్ ఎగ్జిక్యూటివ్. పొలిటికల్ ఎగ్జిక్యూటివ్లో అందరూ ఉంటారు, మంత్రులు ఉంటారు, అడ్వైజర్స్ ఉంటారు. ఆ పొలిటికల్ ఎగ్జిక్యూటివ్ వాళ్ళు పొలిటికల్ పబ్లిసిటీ చేసుకోవచ్చు. అంటే వాట్ డూ యూ వాంట్ టు సే, అడ్వైజర్ ఈజ్ వాళ్ళకి అందరికీ మంత్రి సమానంగా అధికారాలు ఉంటాయి, మంత్రి పదవి కూడా ఉంటుంది. సో నేను ఒక జనరల్ టర్మ్ చెప్తున్నాను, పొలిటికల్ ఎగ్జిక్యూటివ్, దే ఆర్ పార్ట్ ఆఫ్ పొలిటికల్ ఎగ్జిక్యూటివ్. పొలిటికల్ పబ్లిసిటీ ఈజ్ దేయర్ వర్క్ అండ్ దేయర్ వాళ్ళ జాబ్ అదే. సో కాబట్టి చేస్తారు ఎలక్షన్ టైంలో. అంటే ఇఫ్ ఎనీ ఐ హావ్ నాట్ సీన్ ఇట్ కాబట్టి నేను దీనిపైన కమెంట్ చేయలేను, కానీ ఆ గ్లాస్ చూపించుకొని దీని ద్వారా పబ్లిసిటీ చేస్తే పొలిటికల్ అడ్వర్టైజ్మెంట్ కింద వస్తుంది. పొలిటికల్ అడ్వర్టైజ్మెంట్ చేసుకోవచ్చు, దట్ ఇస్ నో బ్యాన్ ఏం లేదు. కానీ పొలిటికల్ అడ్వర్టైజ్మెంట్ చేయాలంటే ముందు పర్మిషన్ తీసుకోవాలి. సో ఐఎమ్ నాట్ అవేర్, అది నేను చూడలేదు. చూసిన తర్వాత ఇఫ్ ఇట్ ఈస్ ఏ పొలిటికల్ అడ్వర్టైజ్మెంట్ అప్పుడు వీ విల్ ఇష్యూ దెమ్ ఏ నోటీస్ టు అప్లై ఫర్ ప్రీ సర్టిఫికేషన్ ఆఫ్ దట్. నో అది నేను బికాస్ ఐ హవ్ నాట్ సీన్ ఇట్ సో నేను కమెంట్ చేయలేను దీని మీద. బట్ ఎనీథింగ్ విచ్ పొలిటికల్గా ఎక్కడైనా ఏమైనా అపీల్ ఉంటే దాట్ విల్ బి కన్సిడర్డ్ యాజ్ పొలిటికల్ అడ్వర్టైజ్మెంట్. ఇన్ వాట్ ఫామ్ హీ హాస్ డన్ ఇట్ ఇది చూసిన తర్వాతనే తెలుస్తుంది. అది సంబడి ఎవరైనా కంప్లైంట్ చేసి మాకు చూపించాలి, లేకపోతే మనము వెళ్ళి ఇప్పుడు మీరు చెప్పారు కాబట్టి మేము చూస్తాం అది. బట్ చూసిన తర్వాత అది ఏ రకాలు ఉంది, దాంట్లో ఏం అపీల్ చేశారు, ఏం చేస్తున్నారు. బికాజ్ వాట్ హ్యాపన్స్ దట్ ఇది ఉంది, దిస్ ఈజ్ ఆల్సో ఏ పొలిటికల్ సింబల్, ఇది కూడా ఉండొచ్చు, ఫ్యాన్ కూడా ఉండొచ్చు, సైకిల్ కూడా అన్నీ ఉంటాయి, మనం వాడతాం, రోజు వాడతాం. బట్ దట్ డస్ నాట్ మీన్ పబ్లిసిటీ కదా. సో కేస్ టు కేస్ చూస్తాం. అంటే ఆ ఇష్యూ ఈసీఐ దృష్టిలో ఉన్నది, కంప్లైంట్ వెళ్ళింది, ఒక హైకోర్టు కేసు కూడా దీనిపైన ఉంది. హైకోర్టు కేసులో కూడా కన్సిడర్ చేయమని, రిప్రజెంటేషన్ కన్సిడర్ చేయమని హైకోర్టు కూడా వారు కూడా ఆదేశాలు ఇచ్చినారు. సో ఈసీఐ దృష్టిలో ఉంది, వాళ్ళు దీన్ని పరిశీలిస్తున్నారు, దీనిపైన సరైన ఆర్డర్ ఇస్తారు. అంటే క్యాండిడేట్ ఎక్స్పెండిచర్ని ఇప్పటి నుంచి కౌంట్ చేయలేము, బికాస్ దే హ్యావ్ నాట్ ఈవెన్ ఫైల్డ్ నామినేషన్ కూడా ఫైల్ చేయలేదు. నామినేషన్ ఫైల్ రోజు నుంచి, ఆ రోజు నుంచి అంటే అప్ టు అప్ టు రిజల్ట్ డే, కౌంటింగ్ డేట్ వరకు. అంటే వైఎస్ఆర్ కాదు, ఎవరైనా కంప్లైంట్ ఇస్తే జనరల్లీ వీ సెండ్ ఇట్ టు ద కన్సర్న్ పర్సన్ ఫర్ ఇమీడియట్ ఎంక్వైరీ. కొన్ని మనమే ఎక్కడైనా మనము వెరిఫై చేయగలిగితే ఒక డిసిషన్కి వచ్చేసి నోటీస్ ఇస్తాము, కొన్ని కింద లెవెల్ ఆఫీసర్కి పంపిస్తాము. సో నిన్న వచ్చినాయి, ఇంతకుముందు కూడా వచ్చినాయి, బోత్ పార్టీస్ నుంచి వస్తున్నాయి. సో వీఆర్ సెండింగ్ ఇట్ టు ద కన్సర్న్ పర్సన్ టేకింగ్ యాక్షన్. యాజ్ సూన్ యాజ్ వీ గెట్ ద రిపోర్ట్ ఫర్దర్ యాక్షన్ చేయాలి మేము చేస్తాము. అంటే ప్రస్తుతం ఎలక్షన్ కమిషన్ ఇన్స్ట్రక్షన్ అంటే ఉన్న వాలంటీర్ని నాట్ టు ఇన్వాల్వ్ ఇన్ ది ఎనీ ఎలక్షన్ ప్రాసెస్, అండ్ దే ఆల్సో కెన్ నాట్ బీ ఎంగేజ్డ్ యాజ్ పోలింగ్ ఏజెంట్స్. మళ్ళీ
వాళ్ళు రిజైన్ చేసిన తర్వాత, లేకపోతే వాళ్ళని తీసేసిన తర్వాత, లేకపోతే వాళ్ళని కేసు పెట్టిన తర్వాత, ఇవన్నీ అయిన తర్వాత కూడా వాళ్ళని పోలింగ్ ఏజెంట్గా పెట్టచ్చా లేదా, అది కరెక్ట్ టైంలో మేము చెప్తామని. ఐ నో కమెంట్స్ ఆన్ దాట్ థింగ్, బట్ ఇట్లాంటి ఇష్యూ భవిష్యత్తులో వస్తుంది, బిఫోర్ టైం ఉంది కదా పోలింగ్కి. సో వీ విల్ టేక్ అప్రోప్రియట్ టైంలో డిసిషన్ తీసుకుంటాం. అంటే జస్ట్ సింపుల్ ఎగ్జాంపుల్, అది దాంట్లో రాయకండి. మన దేశంలో కాదు, మొత్తం ప్రపంచంలోనే ఎవరైనా మర్డర్ చేస్తే